సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీతో సమీక్ష సమావేశం ప్రారంభమైంది గృహజ్యోతి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకాల అమలుపై చర్చిస్తున్నారు ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పలువురు మంత్రులు సంబంధిత శాఖల ఉన్నత అధికారులు హాజరయ్యారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మనకి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు నాగేంద్ర థ్యాంక్ యూ గాయత్రి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు గ్యారెంటీలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా దానిలో ఒకటి ఉచిత బస్సు ప్రయాణం అదేవిధంగా మరొకటి ఆరోగ్యశ్రీ కింద పది లక్షలకు సంబంధించి ఈ రెండు గ్యారెంటీలు కూడా ప్రస్తుతం అమలవుతున్నటువంటి నేపథ్యంలో మరొక రెండు గ్యారెంటీలకి ప్రభుత్వం అమలు చేయడానికి శ్రీకారం చుట్టుంది దాంట్లో భాగంగానే ప్రస్తుతం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రస్తుతం సబ్ కమిటీ ఆ క్యాబినెట్ సమావేశమైంది సమావేశంలో ప్రధానంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్తో పాటు అదేవిధంగా మంత్రులు శ్రీధర బాబు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా పొంగులేడుతో పాటు సంబంధిత సంబంధిత శాఖ అధికారులంతా కూడా ప్రస్తుతం ఈ సమావేశంలో పాల్గొన్నారు ఈ సమావేశంలో ప్రధానంగా గృహజ్యోతి కింద ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత ఉద్యు విద్యుత్తో పాటు అదేవిధంగా మరొకవైపు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఈ రెండు గ్యారంటీల అమలుకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది ఈ సమావేశంలో ఇప్పటికే దాదాపు అంటే ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి దాదాపు తొంభై లక్షలకు పైగా కూడా దరఖాస్తులు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మరొకవైపు ప్రతి ఇంటికి అంటే గృహజ్యోతి పథకానికి సంబంధించి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్కి సంబంధించినటువంటి అంశంలో ఎనభై ఒక్క లక్షలకు పైగా కూడా దరఖాస్తులు చేసుకునేటువంటి నేపథ్యంలో ఈ రెండు పథకాలను అమలు చేయాలంటే బడ్జెట్ ఎంతవరకు అవసరం అవుతుంది ఎంతవరకు నిధులు కేటాయించాలన్న దానిపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చ జరుగుతుంది ముఖ్యంగా ఈ రెండు పథకాలకు సంబంధించి లబ్ధిదారులు ఏ విధంగా ఐడెంటిఫై చేయాలన్న దానిపైన సంబంధిత శాఖ అధికారులందరికీ ఈ సమావేశంలో సంబంధిత శాఖ అధికారులందరి సూచనలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి ముఖ్యంగా ఇప్పటికే మరొకవైపు ఢిల్లీ కేంద్రంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రితో కూడా ఐదు వందల గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి పథకానికి సంబంధించిన అమలు పైన కూడా ఇప్పటికే చర్చించినటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రి ఏం చెప్పారు అదేవిధంగా మరొక వైపు రెండు వందల యూనిట్ల విద్యుత్ విద్యుత్కి సంబంధించినటువంటి అంశంలో కేంద్రం ఏం అన్న దానిపైన ప్రధానంగా ఈ సమావేశంలో సబ్ కమిటీ సబ్ కమిటీలో మంత్రులకు అదే విధంగా అధికారులకు కూడా వివరిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా లబ్ధిదారులు ఏ విధంగా ఎంపిక చేయాలన్న దానిపైన గైడ్ లైన్స్ కూడా రూపొందించేటటువంటి రూపొందించేటటువంటి దానిలో భాగంగా ఈ సమావేశం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది విధి విధానాలకు సంబంధించినటువంటి అంశంలో రేవంత్ రెడ్డి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో రెండు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టబోతున్నారనే చెప్పాలి